ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ ఆలోచనలు పట్టి హార్మోన్స్ అనేవి శరీరంలోనూ కొన్ని మెదడులోనూ విడుదలవుతూ ఉంటాయి. సంతోషంగా ఆనందంగా కూల్గా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు గుడ్ హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ డోపమిన్ లాంటివి సెరటోనిన్ ఇట్లాంటివన్నీ చక్కగా రిలీజ్ అవుతుంటాయి అన్నమాట. ముఖ్యంగా డోపమైన్ అనేది చాలా హ్యాపీ హార్మోన్, చాలా మంచిది మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా స్మూత్గా నడిపించడానికి. ఇలాంటి మంచి హార్మోన్ రిలీజ్ అయినప్పుడు బ్లడ్లో కలిసి మన శరీరాన్ని ఎలా స్మూత్గా నడిపిస్తాయి అంటే గ్రీజు బాగా ఉన్న బేరింగ్ తిరిగినంత స్మూత్గా. అదే కోపావేశాలు, టెన్షన్లు, మానసిక ఒత్తిళ్ళు ఇలా ఉన్నప్పుడు మాత్రం బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు గ్రీజు లేని బేరింగ్లా, ఇంజిన్ ఆయిల్ లేని ఇంజిన్లా మన బాడీ మారిపోతుందన్నమాట. అంత రఫ్గా అంత టైట్గా అయిపోతుందన్నమాట. ఇలాంటి మార్పులకి మన ఆలోచనలు చాలా ప్రధానం. ఈ రోజుల్లో ఉద్యోగ వ్యాపారాల వల్ల మానసిక ఆరోగ్యం చాలామందిలో లోపించి ప్రతి చిన్నదానికి మానసిక ఒత్తిడికి గురవ్వటం, కంగారు, టెన్షన్, భయం, ప్రతిదానికి స్ట్రెస్ అని అంటున్నారు కదా. దీనివల్ల హ్యాపీ హార్మోన్స్ డోపమిన్ లాంటివి తగ్గిపోతూ ఉన్నాయి. మరి ఇది ఆహారం ద్వారా దీన్ని పెంచుకోవచ్చా అంటే సహజంగా ఆహారం ద్వారా డోపమిన్ పెరగదు, మన ఆలోచనలు బట్టే పెరుగుతుంది. కానీ ఈ మధ్య సైంటిఫిక్గా ఒక విషయం లభించింది, ఈ సీజన్లో ముఖ్యంగా సంక్రాంతికి బాగా లభించే చిక్కుడుకాయలు, అందులో ఉండే గింజలు, చిక్కుడుకాయలను కనుక మనం తిన్నప్పుడు ఈ చిక్కుడుకాయల్లో ఉండే ఎల్ డొపా అనే కెమికల్ కాంపౌండ్ మన లోపలికి వెళ్ళి డైజెషన్ అయ్యి శరీరం దాన్ని ఉపయోగించుకున్న తర్వాత మన శరీరంలో అది ఈ ఎల్ డొపా అనేది డొపమిన్ హార్మోన్గా కన్వర్ట్ అవుతున్నదట. అంటే హ్యాపీ హార్మోన్ డొపమిన్ ఇంక్రీజ్ అవ్వటానికి ఈ చిక్కుడుకాయలు బాగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయిందన్నమాట. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఈ చలికాలంలో చిక్కుడుకాయలు, గింజున్న చిక్కుడుకాయలు బాగా లభిస్తూ ఉంటాయి మనకి. అందుకని ఇలాంటప్పుడు ఫ్రెష్గా దొరికినప్పుడు వారానికి ఒక 2-3 సార్లైనా చిక్కుడుకాయలు తింటే హై ప్రోటీన్, దగ్గర దగ్గర 25% పైన కూడా ప్రోటీన్ ఉంటుందన్నమాట. కాస్త రకం మారిన దాన్ని బట్టి, అంటే మేక మాంసం, కోడి మాంసం లాగా ప్రోటీన్ దానికంటే కాస్త ఎక్కువ మోతాదులోనే ఉంటుంది. సోయా చిక్కుడు వేరు, కణుపు చిక్కుడు మనం సీజనల్గా వండుకుంటాం కదా, అలాంటి చిక్కుడుకాయల్లో ముఖ్యంగా విత్తనాల్లో ఎల్డోపా అనే కెమికల్ బాగా ఉంటుందన్నమాట. మరి ఈ 2-3 నెలలు చలికాలంలో చిక్కుడుకాయలు బాగా లభిస్తాయి, మరి హ్యాపీ హార్మోన్ డోపమిన్ అనేది బాగా రిలీజ్ అవ్వాలంటే ఈ గుడ్ హార్మోన్ కదా శరీరానికి అనేక లాభాలు దీనివల్ల ఉంటాయి. ఎక్కువ మందికి ఉన్న మానసిక ఒత్తిడి వల్ల అది తగ్గటం జరుగుతున్నది. ఈ డోపమిన్ తగ్గితే పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, నరాలు ఎట్లా వణికిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా చివరికి కాఫీ తాగలేరు, సంతకం పెట్టిన సంతకం కరెక్ట్గా రాదు, మరి దానికి బ్రతికినన్నాడు మందు వేసుకోవాలి, పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు దానికి. అలాంటి పార్కిన్సన్స్తో బాధపడే వారికి కూడా ఈ చిక్కుడుకాయ గింజలు చాలా అద్భుతంగా పనికొస్తాయి. న్యూరో ట్రాన్స్మిటర్గా ఈ డోపమిన్ చాలా బాగా పనికొస్తుంది అన్నమాట. కాబట్టి దీన్ని అన్సీజన్లో కూడా సంవత్సరం పొడిగిన చిక్కుడుకాయలు తినాలంటే ఒక సొల్యూషన్ ఉందండి. ఈ 2-3 నెలల్లో ముఖ్యంగా సంక్రాంతి స్పెషల్గా చిక్కుడుకాయలు బాగా లభిస్తుంటాయి మార్కెట్లో. వాటిని ముదిరిన కాయలు, కొంచెం గట్టి కాయలు ఉంటాయి మీకు, అలాంటివి తొక్క బాగు అన్నప్పుడు ఏరేస్తుంటారండి. తొక్క కొంచెం నలిగినా కుళ్ళినా తీసేసి పక్కన పెడుతుంటారు. మార్కెట్లో ఈ చిక్కుడుకాయలు అమ్మే చోట్ల ఆ ముదిరిన కాయల్ని బాగా ఎక్కువ కొనుక్కొని ఆ గింజలు తీసి మీరు ఎండ పెట్టేసేసుకోండి. సంవత్సరానికి సరిపడా స్టాక్ పెట్టేసుకోవచ్చు. నానపెట్టేసి మీరు కూరల్లో పడేసేయండి, చక్కగా ఉడికిపోతాయి, ఫ్రెష్ చిక్కుడు గింజల్లాగా మళ్ళీ తయారవుతాయి. ఈ చిక్కుడు గింజలు మార్కెట్లో కూడా అమ్ముతుంటారు. నేను కూడా గతంలో కూడా కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను, అంటే ఈ విషయం చెప్పలేదు కానీ ఆ చిక్కుడు గింజలు పాదులు పెట్టుకున్నప్పుడు పాదు బాగా పాకి పైకి వెళ్ళిపోతుంది, మనకు అందదు ఒక్కొక్కసారి, ఎండిపోతాయి చిక్కుడుకాయలు. ఆ ఎండిన చిక్కుడుకాయలు అన్నీ కోసేసుకోండి చక్కగా. వాళ్ళు కూడా అన్వేషణ చేసుకుంటామని అమ్మేస్తుంటారు పల్లెటూళ్ళు ఎక్కడన్నా. ఆ చిక్కుడు పాదుకి అన్ని గింజలు ఉన్నాయి అనుకోండి, కేజీ ఎంత అని పల్లెటూళ్ళలో కొనేసుకోండి, చాలా చవకగా లభిస్తాయి. వాటిని సంవత్సరం పొడిగినా స్టాక్ పెట్టుకోండి. అలా చిక్కుడు పాదులు పెంచుకుని ఆ చిక్కుడు గింజలు ఒక 20 కేజీలు 25 కేజీలు స్టాక్ పెట్టుకున్నారు, మధ్యలో 2-4 నెలలకు ఒకసారి ఎండబోసుకుంటే చాలు, ఇక పురుగు పడేది ఉండదు మీకు. ఇక
ఇట్లా చిక్కుడుకాయల్ని నానపెట్టేసి కూరల్లో వేసుకోవటం, చిక్కుడు గింజల బిర్యానీ చేయొచ్చండి, స్పెషల్ మసాలా కర్రీస్ చేస్తూ పుల్కాల్లో పరోటాల్లోకి చాలా బాగుంటుంది చిక్కుడు గింజల కూర. అంటే మంచి రుచి, ఆరోగ్యానికి ఇది స్పెషల్గా న్యూరో ట్రాన్స్మిటర్గా బ్రెయిన్కి బాగా యాక్టివ్గా పనిచేయటానికి మంచిగా పనికొస్తుంది అన్నమాట. మరి అలాంటి డొపమిన్ హ్యాపీ హార్మోన్ని, గుడ్ హార్మోన్ రిలీజ్ చేసే చిక్కుడు గింజల్ని మనకి ఈ సీజన్లో లభించినప్పుడు చక్కగా ఉపయోగించుకుంటూ సంవత్సరానికి సరిపడా ప్లాన్ చేసుకుని మనం మన కుటుంబ సభ్యులందరూ దీన్ని వాడుకుంటే ఆరోగ్య సంరక్షణ విషయంలో చాలా చాలా మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.